నమస్తే. ఈరోజు అయితే కీలకమైనటువంటి రెండు ప్రకటనలు, ఒకరేమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రూప్ సంబంధించినటువంటి పరీక్షల పైన, వాయిదా పైన, పోస్టుల పెంపుల పైన కొంత క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. నిన్న నిరుద్యోగులు, ముఖ్యంగా గ్రూప్స్కు సంబంధించినటువంటి అభ్యర్థులు ఏదైతే అశోక్ నగర్లో చేసినటువంటి ధర్నా రస్తారోకో ఏదైతే ఉందో దాని ప్రభావంతో అనుకోవచ్చు, లేకపోయేది ఉంటే వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు అనుకోవచ్చు, ఒక కీలకమైనటువంటి ప్రకటన. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రోడ్ల మీదకి రావాల్సినటువంటి అవసరం లేదు, నిరుద్యోగులు వాళ్లకు ఉద్యోగాలు కల్పించేటువంటి బాధ్యత తెలంగాణ రాష్ట్ర సర్కార్ పైన ఉంది. కొందరేమో వాయిదా వేయాలని కొంతమంది కోరుతూ ఉన్నారు, వాయిదా వద్దని మరి కొంతమంది కోరుతూ ఉన్నారు. కాబట్టి దీనిపైన నిర్ణయం తీసుకునేందుకు, మరి వాళ్ళతో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది అనేటువంటి ప్రకటన చేయడం జరిగింది. దానికి ఇన్ఛార్జిగా ఎవరైతే నిరుద్యోగులు కలవాలనుకుంటే వాళ్ళ యొక్క సమస్యను తెలపాలనుకున్నా, మరొక పక్కన వాయిదా కావాలని చెప్పేసి కోరాలనుకున్నా, అక్కడ ఉన్నటువంటి రవాణా శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ తోటి చర్చించవచ్చు అన్నటువంటి ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఎందుకంటే విద్యాశాఖ మంత్రి లేడు కాబట్టి, విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఆ యొక్క బాధ్యతలని అక్కడ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కి ఇవ్వడం జరిగింది. ఇదే నేపథ్యంలో కొంత గందరగోళంగా నిన్న ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కొంత గ్రూప్స్ సంబంధించినటువంటి అభ్యర్థులకి కొంత ఉపశమనం, మరీ అంతగా కాదు, వాళ్ళు పండుగ చేసుకోవాల్సినటువంటి అవసరం కానీ, పాలాభిషేకాలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కానీ, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు వాళ్ళు స్పందించాల్సినటువంటి అవసరం లేకపోవచ్చు. ఎందుకంటే క్లారిటీ ఇవ్వలేదు పూర్తిగా. కేవలం ఆయన చెప్పినటువంటి అంశం ఏంటిదంటే వాళ్ళ యొక్క నిర్ణయాలని ఒకసారి పరిగణలోకి తీసుకుంటాం, వాటిపైన చర్చిస్తామన్నటువంటి ప్రకటన మాత్రమే చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి ఈ ప్రకటన చేస్తే ఇక ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మరి డిఎస్సి సంబంధించిన పరీక్షలని అసలు వాయిదా వేసేదే లేదు. హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నటువంటి వాళ్ళు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకొని మీరు ఎగ్జామ్స్కు సిద్ధంగాండి, ఇంకా వీటి ఎట్టి పరిస్థితుల్లో మార్చేది లేదు. అవసరం అయితే ఉంటే ఇంకొక 6,000 పోస్టులో 7,000 పోస్టులో ఇంకా మళ్ళీ ఒక నోటిఫికేషన్లు వేస్తాం, కానీ ఇప్పుడు ఆ సంబంధించినటువంటి పరీక్షలను కానీ ఈ సమయాన్ని కానీ వాయిదా వేసేటువంటి ప్రసక్తి లేదని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. కొంత డిఎస్సి సంబంధించినటువంటి వాళ్ళు నిరాశ చెందుతూ ఉంటే గ్రూప్స్ సంబంధించినటువంటి వాళ్ళు కొంత ఉపశమనం అని చెప్పుకోవచ్చు. అయితే దీంట్లో ప్రధానంగా చెప్పాల్సినటువంటి అంశం డిఎస్సి సంబంధించినటువంటి విషయాన్ని కనుక మనం చూసుకున్నట్టయితే ఉంటే డిఎస్సిలో 11,062 పోస్టులకు ఈసారి ఎగ్జామ్స్ జరుగుతూ ఉంది. 17వ తారీఖున ఎగ్జామ్స్ జరగబోతూ ఉన్నాయి. డిఎస్సి చాలామంది మెజార్టీగా దాదాపుగా 80% మంది పరీక్షలు రాసేటువంటి అభ్యర్థులంతా సమయం కావాలి, మాకు 45 రోజుల నుంచి 60 రోజుల సమయం కావాలని చెప్పేసి వాళ్ళు ప్రధానమైనటువంటి డిమాండ్ తోటి రోడ్ ఎక్కడం జరిగింది. విద్యాశాఖ ముట్టడికి కూడా పిలుపునిచ్చినటువంటి సందర్భాన్ని కూడా చూసుకోవడం జరిగింది. అయినప్పటికీ వాళ్ళ యొక్క సమస్యను కానీ వాళ్ళ యొక్క విన్నపాన్ని కానీ ప్రభుత్వం అయితే పరిగణలోకి తీసుకోలేదు అన్నట్టు అర్థమవుతా ఉంది. కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి డేట్కే ఎగ్జామ్స్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళు 11,062 పోస్టులు వేసినప్పటికీ కాస్త సమయం కావాలన్నటువంటి భావన కోరుతూ ఉన్నారు. కొందరేమో మెగా డిఎస్సి వేయాలని చెప్పేసి అన్నప్పటికీ చిట్ట చివరికి మెగా డిఎస్సి కాకపోయినా పోస్టులు పెంచకపోయినప్పటికీ ఈ 11,000 పోస్టులతోటైనా మేము ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ సమయం కావాలని చెప్పేసి వాళ్ళు కోరడం జరిగింది. కానీ బట్టి విక్రమార్క ఎట్టి పరిస్థితుల్లో వీటిని రద్దు చేసేది లేదు, సమయం ఇచ్చేది లేదు, మీరు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు ఎగ్జామ్స్ రాయాల్సిందే అని చెప్పేసి ఆయన కరాఖండిగా చెప్పడం జరిగింది. కాబట్టి నో డౌట్ ఆల్మోస్ట్ 17వ తారీఖున పరీక్షలు రాయాల్సిందే అనేది మరి మనకు అర్థమైపోతూ ఉన్నది. ఇక మిగతా ఉన్నటువంటి గ్రూప్స్ సంబంధించిన విషయానికి వచ్చినట్టయితే ఉంటే పక్కాగా గ్రూప్స్కు సంబంధించినటువంటి గ్రూప్ 2 పరీక్షలని నవంబర్లో లేకపోయిందంటే డిసెంబర్లో నిర్వహించేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఏదైతే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి గ్రూప్ 2 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే ఈ డిఎస్సి తర్వాత కేవలం 2 రోజుల సమయం ఉంది గ్రూప్ 2కి, కాబట్టి ప్రిపేర్ అవ్వడానికి ఇబ్బంది అవుతుంది. డిఎస్సి రాసినటువంటి వాళ్ళు గ్రూప్ 2 కూడా రాసేటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భంలో ప్రిపేర్ కావడానికి సమయం కావాలి. కాబట్టి ఈ యొక్క అంశాలను పరిగణలోకి తీసుకొని కాస్త సమయం ఇచ్చేటువంటి దిశగా ప్రభుత్వం మరి ఆ విధమైనటువంటి కసరత్తులు చేస్తూ ఉంది. దీనిపైన పొన్నం ప్రభాకర్, మరొక పక్కన బల్మూర్ వెంకట్, మరో పక్కన ఎంపీ భువనగిరి ఎంపీ
చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఈ ముగ్గురిని నియమించినట్టుగా తెలుస్తా ఉంది. మరి కాసేపట్లో విద్యార్థి సంఘ నాయకులతో పాటు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, నిరుద్యోగులకు సంబంధించినటువంటి జేఎస్ ఏదైతే ఉందో, వాళ్ళందరూ కూడా మరి కాసేపట్లో చామల కిరణ్ కుమార్ రెడ్డిని, మరో పక్కన మంత్రిగా నియమించినటువంటి ఏదైతే ఈ సంబంధించినటువంటి శాఖను చూసుకోవాల్సిందిగా పొన్నం ప్రభాకర్కి బాధ్యతలు అప్పగించాడు కాబట్టి మరి పొన్నం ప్రభాకరు తోటి భేటీ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. మరొక పక్కన ఇక్కడ ఇలా దీనిపైన డిస్కషన్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. ప్రధానంగా దీనిపైన వీళ్ళందరూ కూడా వీళ్ళు ముగ్గురితో పాటు బలమూరి వెంకట్ కూడా ఈ యొక్క సంబంధించినటువంటి నిరుద్యోగులు ఎందుకు రోడ్ల మీదకి ఎక్కుతా ఉన్నారు, అసలు ఏమవుతా ఉంది అన్నటువంటి దానిపైన కొంత మరి వీళ్ళతోటి అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఇగో ఇదే ఈ ఫోటోను చూసుకోవచ్చు మనం. వీళ్ళతోటే పొన్నం ప్రభాకర్ని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. మరి కాసేపట్లో ఇక్కడ ఉన్నటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డితో కూడా చర్చలు జరిపేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ మరి ఈ ఏదైతే అధికార ప్రతినిధి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చనగాన్ దయాకర్ కూడా ఇక్కడ ఉన్నాడు. మరి ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేయ ఒక 2 నిమిషాలు. అసలు దీనిపైన డిస్కషన్ అయిందా లేదా, అసలు ఏమైనా డిస్కషన్ అయింది అనేది కూడా ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అసలు డిఎస్సీ మీద అయిందా, లేకపోతే గ్రూప్స్ సంబంధించినటువంటి పరీక్షలపైన ఏమైనా అయిందా లేదా అన్నటువంటి విషయాలు కూడా ఒకసారి దయాకర్ అన్నతో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్నగారు నమస్తే. అన్న మీకు ఇంతకుముందే మీ ఫోటో ఒకటి చూసింటిని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మరో పక్కన ఎంపీ భువనగిరి, మరొక పక్కన మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా మీతో పాటు మీరందరూ కూడా కలిసినట్టుగా ఉంది. దీనిపైన ఈ రోజు ఏమైనా చర్చ నడిచిందన్న, ఏమైనా దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమైనా ఆరా తీసిండైనా, నిన్న జరిగినటువంటి సంఘటన కావచ్చు, నిన్న విద్యార్థులంతా రోడ్ల మీదకి ఎక్కడం జరిగింది, గ్రూప్స్ సంబంధించిన పరీక్షని వాయిదా వేయాలని చెప్పేసి ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో మీతో ఏమైనా మాట్లాడేటువంటి ప్రయత్నం చేసిందన్న, వాయిదా పడేటువంటి అవకాశం ఏమైనా కనబడుతుందా? నిన్న జరిగిన ఆందోళన అనేక విషయాల పట్ల ముఖ్యమంత్రి గారికి వివరించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు చాలా సానుకూలంగా ఉన్నారు. ఓకే, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ఎవరితోనైనా మాట్లాడడానికి సిద్ధంగా ఉంది. నిరుద్యోగులతో మాట్లాడడానికి ఎక్కువ కూడా సిద్ధంగానే ఉంది. ఎవరు ఆందోళన చెందొద్దు అనే విషయాన్ని కూడా చెప్పారు. మీరు కూడా అదే చెప్పండి అని చెప్పారు. కాబట్టి గ్రూప్ 2 అభ్యర్థుల పట్ల ప్రభుత్వం చాలా సానుకూలంగా ఉంది. ఎవరు ఆందోళన చెందొద్దు. మీరు నిన్న జరిగినటువంటి రాత్రి 12 వరకు ధర్నా కావచ్చు, మీరు చేసిన పోరాటం అంతా కూడా ప్రభుత్వం గమనిస్తుంది. మీతో ఎక్కువ ఎలా మాట్లాడడానికి మంత్రి గాని ఇంకా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు మంత్రులు అందరు కూడా సిద్ధంగా ఉన్నారు. దయచేసి నిరుద్యోగులకు కూడా మేము మద్దతు చెప్తా ఉన్నాం. మీ పట్ల, మీ పోరాటం పట్ల, మీ డిమాండ్ పట్ల సాధ్యమైనంత వరకు పరిష్కరించాలనే ఆలోచన ప్రభుత్వం అనుకుంది. మీకు మీకు ఒకవేళ మిమ్మల్ని ఇప్పుడు నిరుద్యోగులు ఏమైనా కలిసేదానికి, ఇక్కడ ఆస్పిరెంట్లు ఏమైనా కలిసేదానికి ఇప్పుడు మీ మంత్రి గారు అవైలబుల్ లో ఉంటారా? పొన్నం ప్రభాకర్ కి అప్పచెప్పినటువంటి బాధ్యతలు అంతా రేపు మంత్రి గారితో టైం ఇచ్చారు. ఒక సెలెక్టెడ్ పర్సన్ 10 నుంచి 15 మంది మంత్రి గారితో కలిపించి అవసరం అనుకుంటే వాళ్ళని ముఖ్యమంత్రితో కూడా కలిపించి వాళ్ళ ఏదైనా డిమాండ్ ఉంటే రాతపూర్వకంగా తీసుకోవడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం. అంటే పెంచేటువంటి దిశగా ఒక కసరత్తులు ఏమైనా చేస్తా ఉందా అన్న, అంటే వాయిదా వేసేటువంటి కొంత టైం కావాలని అంటా ఉన్నారు కదా వాళ్ళు. మేజర్ గా 15 రోజుల నుంచి మీ ఆందోళన కానీ గ్రూప్ వాళ్ళు మేజర్ గా వాయిదా వేయాలంటా ఉన్నారు. వరుసగా ఎగ్జామ్లు ఉన్న సందర్భంలో గ్రూప్ 2 ఎక్కువ మొగ్గు ప్రభుత్వం కూడా చూస్తుంది, ఆ దిశగా ఆలోచిస్తా ఉంది. దయచేసి ఎవరు కూడా రేపు జరిగే సెక్రటరేట్ ముట్టడు గానీ ఆ ముట్టడు ఏది చేయాల్సిన అవసరం లేదు. ప్రభుత్వమే మీ పట్ల సానుకూలంగా ఉన్నప్పుడు ఎందుకు ఈ ధర్నాలు పోరాటాలు? కాబట్టి మీరు ఆలోచన ఏంటంటే రేపు కొంతమంది సెలెక్టెడ్ పర్సన్ మంత్రి గారితో కల్పించి ఇంకా ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు కూడా కల్పించే ప్రయత్నం చేస్తారు. ఓన్లీ గ్రూప్స్ పైన అయిందన్న, లేకపోతే ఏమైనా డిఎస్సికి సంబంధించినటువంటి పరీక్షలు ఏమైనా రద్దు చేయాలన్నటువంటి, అంటే వాయిదా వేయాలన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ కూడా వినపడతా ఉంది, దీనిపైన ఏమైనా చర్చ నడిచిందా? ఆల్రెడీ డిఎస్సి 17 షెడ్యూల్ వచ్చింది, సెంటర్లు వచ్చినాయి, ఆల్రెడీ అనేక అన్ని సెంటర్లు ఫైనల్ చేయడం జరిగింది, ఆల్రెడీ ఆల్రెడీ టైం వర్క్ చేయడం జరిగింది. దాన్ని ఇంకా దాని మీద ఎలాంటి ఆలోచన లేదు. పరీక్ష యొక్క పూర్తిగా డిఎస్సి నిర్వహించాలనేది ఉంది. ఓకే, మీరైతే సూటిగా చెప్తున్నటువంటి అంశం ఏంటంటే డిఎస్సిని ఎట్టి పరిస్థితులు వాయిదా వేసేది లేదు, కానీ గ్రూప్స్కి సంబంధించినటువంటి పరీక్షలపైన కాస్త మరి వాళ్ళందరితో మంత్రులతో మాట్లాడిన తర్వాత ఏమైనా నిర్ణయం ప్రకటించేటువంటి అవకాశం కనబడుతుంది, అంతే కదన్న? ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. మొత్తానికైతే ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి దయాకర్ ఎవరైతే ఉన్నారో ఈ ఫోటోలో ఉన్నాడు కాబట్టి మరోసారి ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేయడం జరిగింది. కానీ ఆయన చెప్తున్నటువంటి స్పష్టంగా చెప్పడం జరుగుతుంది డిఎస్సీ అభ్యర్థులకు, మరి గతం నుంచి కూడా ఆయన చెప్తా ఉన్నాడు ప్రభుత్వం కూడా దానిపైన ఎట్లాంటి నిర్ణయం కూడా తీసుకోలేకపోతా ఉంది. ఖచ్చితంగా పెట్టినటువంటి డేట్కే 17 తారీఖున మరి ఎల్లుండే
ఈ యొక్క పరీక్షను రాయాలని చెప్పేసి కూడా ఒక పక్కన బట్టి విక్రమార్క గారు కూడా చెప్పడం జరిగింది. ముందుగా డిఎస్కి సంబంధించిన విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే బట్టి విక్రమార్క గారు ఏం చెప్పిందో అనేటువంటి విషయాన్ని కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఆయనే చాలా కీలకమైనటువంటి అంశాలను కూడా చెప్పడం జరిగింది. బట్టి విక్రమార్క గారు గ్రూప్స్ సంబంధించిన డిఎస్సికి సంబంధించినటువంటి వాళ్ళకి అవసరమైతే ఉంటే పోస్టులను పెంచుతాం, ఇంకొక 6,000 ఖాళీలు ఉంటే వాటిని కూడా మేము గుర్తించడం జరిగింది. కాబట్టి అవసరమైతే 3 నెలలు కావచ్చు, లేకపోతే ఉంటే 2 నెలల సమయంలో మరో డిఎస్సిని కూడా వేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఇప్పుడైతే మాత్రం రద్దు చేసేటువంటి అవకాశం అయితే లేదు అన్నటువంటి అంశాన్ని కూడా ఆయనే మరి బాహపాఠంగానే చెప్పడం జరిగింది. కాబట్టి డిఎస్సికి సంబంధించిన అభ్యర్థులు ప్రిపేర్ కావాలని చెప్పేసి ఆయనే సూచించడం జరిగింది. ఆయన మాట్లాడినటువంటి మాటలు ఒకసారి విందాం. ఆయన ఏం మాట్లాడిండు ఏందనేది ఇంకా కొంతమంది విద్యార్థులు మా ఇన్ని ఒక్కసారి ఉంటున్నాను నోటిఫికేషన్స్ ఇస్తా ఉన్నారు, ఎన్ని ఉద్యోగాలు వస్తా ఉన్నాయి, మాకు ఇంకా కొద్ది టైం ఇస్తే బాగు అని అడుగుతా ఉన్నారు. రైట్, ఒకటే కాదు కదా, డిఎస్సి సంబంధించి నేను మరొక మాట కూడా మీకు ఇంకో శుభవార్త చెప్తా ఉన్నా. ఇప్పుడు మేము కన్వెక్ట్ చేసే డిఎస్సి సంబంధించినటువంటి 11,000 ఉద్యోగాలే కాకుండా ఇంకా మేము చెప్పాము 16,000 ఖాళీగా ఉన్నారు. ఇప్పుడు మేము అన్ని ఈ ప్రమోషన్స్ ఇవన్నీ చేసిన తర్వాత లెక్కలు వస్తా ఉన్నాయి. ఇంకో 5 నుంచి 6,000 ఉద్యోగాలు డిఎస్సి సంబంధించి ఇంకా వస్తాయి కొద్ది రోజుల్లో. ఇంకోటి మరొకటి కూడా వస్తుంది, నేనే కళ్యాణ్ ప్రవేశ సంస్థలు చదువుకున్న విద్యార్థులు అందరూ కూడా మంచిగా రాయండి. ఇదే ఆఖరిది కాదు చివరిది కాదు, ఇంకో అవసరం ఇంకో అవకాశం కూడా వస్తుంది. ఇంకా ఉంటాయి ఉద్యోగం తీసి ఇంకోటి కూడా కండక్ట్ చేస్తాం కొద్ది రోజుల తర్వాత. సో ఎవ్వరు ఆందోళన చెందవద్దు, దయచేసి మీరంతా మా బిడ్డలు తెలంగాణ బిడ్డలు మీరంతా ఉద్యోగాలు పొంది మంచిగా జీవితాల్లో స్థిరపడాలనే ఆశ ఆలోచన మా అందరికి ఉంది. మీరు ఇప్పటికే 11 నెలల నుంచి ఈ డిఎస్సి పరీక్ష కోసం 23లో వచ్చిన దానికోసం అప్పటి నుంచి తయారవుతూ ఉన్నారు. రాయండి పరీక్షలు మంచి సంతోషంగా తృప్తిగా, దీంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు అవుతారు, ఇంకా పరీక్షలు వస్తున్నాయి వాటిలో అవుతారు. మళ్ళీ డిఎస్సి కావాలంటే మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ డిఎస్సి వస్తుంది, కొన్ని నెలల తర్వాత మళ్ళీ ఆ డిఎస్సి కూడా పార్టిసిపేట్ కావచ్చు. ఇప్పుడు మిస్ అయిన ఎవరైనా ఉంటున్నారు అనుకుంటే కూడా, కాబట్టి దయచేసి నేను అందుకే స్టార్టింగ్ లో చెప్పాను, ఈ రాష్ట్ర ప్రజలకి నిరుద్యోగ యువత యువకులకి మీ భవిష్యత్తుని కాంక్షించేటువంటి ప్రభుత్వంగా మీ భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తుగా భావిస్తా ఉన్నాం. మీరందరూ మంచిగా పరీక్షలు రాసి ఉద్యోగాల్లోకి వచ్చి ఈ రాష్ట్ర భవిష్యత్తుకి మరీ ముఖ్యంగా పేద బడుగు బలగిన వర్గాలు చదువుకునేటువంటి ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి త్వరితగతిన టీచర్స్ కావాలి మనకి. ఇప్పటికే 1,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే విద్యా బుద్ధులు పొందలేక బిడ్డలు అల్లాడిపోతూ ఉన్నాం. 17 వాళ్ళ గురించి ఆరో పాలు పట్టించుకోవాలి. మీరు తొందరగా పరీక్షలు రాసి టీచర్లుగా తయారై త్వరితగతిన అక్కడికి వెళ్ళి వాళ్ళకి విద్యా బుద్ధులు నేర్పి ఈ సమాజాన్ని ముందు నడిపించాల్సిన తీసుకుని పోవాల్సిన బాధ్యత మీ అందరిపై ఉంది. ఆ దిశలో అడుగులు వేస్తూ రేపు పెట్టేటువంటి డిఎస్సి పరీక్షని సక్రమంగా వినియోగించుకోండి. ఎవరు ఆందోళన చెందకుండా పరీక్షలు రాయండి. ఆల్రెడీ 2 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు హాల్ టికెట్స్. పొరపాట్లు ఎవరైనా మిస్ అయితే మళ్ళీ డిఎస్సి వస్తుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి నేను చెప్తా ఉన్నాను, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ, ఇది ఈయన చెప్తున్నటువంటి అంశం ఏంటంటే మీరు ఇంతకుముందు అయితే విన్నారు కదా, ఖచ్చితంగా కూడా ప్రభుత్వం తరఫున నేను మాట ఇస్తా ఉన్నాను, రానున్నటువంటి రోజులలో మరో డిఎస్సీని వేయడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, పరీక్షకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో డౌన్లోడ్ చేసుకుని ఎగ్జామ్స్కు సిద్ధంగా ఉండి అన్నటువంటి ఆయన యొక్క ఆ ప్రకటనను కూడా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలియజేయడం జరిగింది. కాబట్టి డిఎస్సి సంబంధించిన విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం అయితే వెనక్కి తగ్గేటట్టుగా కనబడట్లేదు.
రెండో అంశాన్ని కూడా చూసుకోవచ్చు. రేపు ఇచ్చినటువంటి పిలుపు, చలో సెక్రటరీ ముట్టడికి సంబంధించినటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మరి నిరుద్యోగులతో రేపు సెక్రటరీ ముట్టడి కనుక జరిగినట్టయితే ఉంటే ప్రభుత్వం పైన ఇంకా చాలా విమర్శలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇట్లాంటి ప్రకటన చేసిందా ముఖ్యమంత్రి ఈ గ్రూప్స్ సంబంధించినటువంటి విషయాన్ని అనేది కూడా కొంతమంది అనుమానిస్తూ ఉన్నారు. కొంతమందితో మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. ఇదే సంబంధించినటువంటి అంశం పైన బట్టి విక్రమార్క తేట తెల్లం చేయడం జరిగింది డిఎస్సీ పైన. ఇక మరొక పక్కన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం కూడా ఆ వ్యాఖ్యలు చేయడం జరిగింది, ముఖ్యంగా గ్రూప్స్కు సంబంధించినటువంటి విషయంలో. మరి నిన్న చేసినటువంటి రాత్రి చేసినటువంటి వ్యాఖ్యలే కావచ్చు, ఇప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలకు చాలా తేడా కనబడ్డది. మరి కొంత వెనక్కి తగ్గినట్టుగానే దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉన్నది. ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఏదైతే 7వ తారీఖున వచ్చే నెల 7వ తారీఖున మరి గ్రూప్ 2 సంబంధించిన పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి మొదలు భావించినటువంటి నేపథ్యంలో మరి కొంత వెనక్కి తగ్గి దీన్ని మరి వాయిదా వేసేటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉన్నది. ఒకసారి మరి కొంతమందితోటి ప్రభుత్వ పెద్దలతోటి మాట్లాడేందుకు వెళ్తున్నటువంటి కొంతమంది విద్యార్థులు విద్యార్థి నాయకులతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే. అన్న ఏంటన్న పరిస్థితి ఏంటిది? ఒక పక్కన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కీలకమైనటువంటి ప్రకటన చేసినట్టుగా తెలుస్తా ఉంది, కొంతమంది మేము ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళతో మీరు విద్యార్థి నాయకులు కావచ్చు విద్యార్థులు కానీ చర్చలు జరిపేందుకు మేము సిద్ధంగా ఉన్నాం, ప్రభుత్వం మేము వాళ్ళ పైన సానుకూలంగానే ఉన్నామని చెప్పేసి ముఖ్యమంత్రి ప్రకటించడం, ఇది కొంత ఉపశమనం అని చెప్పుకోవచ్చా గ్రూప్ 2 సంబంధించినటువంటి అభ్యర్థులకు? కొంతవరకు ఇది ఉపశమనం అన్నట్టే ఉంది, కానీ ఇది ఎట్లా ఉందంటే గొర్రెను అలాలు ఇచ్చేటప్పుడు మంచినీళ్ళు దాపించినట్టు ఉంది చర్య. ఒక్కొక్క రోజు ఏమవుతున్నారంటే ఇప్పుడు సీఎం గారు ఒక మాట అన్నారు ఈ రోజు మళ్ళీ అంటే డిప్యూటీ సీఎం దగ్గరికి మాట్లాడుతున్నారు, ఆయన లైవ్ లోకి వచ్చి మాట్లాడింది ప్లస్ మీట్. దానికన్నా ముందు కూడా పొన్నం గారితో డెలిగేషన్ అన్నారు, పొన్నం గారితో డెలిగేషన్ అన్నాక మేము అందరం కూడా ఒక సంతోషపడ్డాం. ఈ రోజు మమ్మల్ని ఎంత వక్రీకరించినా గానీ లాస్ట్ కి ఒక మాకు డెలిగేషన్ వచ్చింది అనేటువంటి ఒక సంతోషం ఉంది. మన నిరుద్యోగులకు ఈ రోజు కన్నా కళ్ళ వేసే అవకాశం వచ్చింది ఒక మంత్రి గారిని అనేది ఉంది, కానీ మళ్ళీ అది ఆ సంతోషం కూడా ఎంతసేపు లేదు అనమాట. ఇప్పుడు ఏమంటే మళ్ళీ ఈ మాట అన్నారు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు వచ్చింది దాని ప్రకారం అట్లా వచ్చింది. అంటే ఉప ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది డిఎస్సీని అసలు పెంచాము, ఖచ్చితంగా వాయిదా వేసేటువంటి పరిస్థితి లేదు, మీరు రాయాల్సిందే, మీరు అవసరం అయితే ఉంటే ఇంకొక డిఎస్సీని వేస్తాము 2-3 నెలలు అన్నటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు గ్రూప్స్ సంబంధించినటువంటి దాంట్లో కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, వాళ్ళతో ఏమైనా మీరు సంప్రదింపులు చేసినట్టు వాయిదా వేసేటువంటి పరిస్థితి కనబడతా ఉందా ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత? ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడినాక ఇంకా కుండ బద్దలు పెట్టినాక డేట్లు ఇచ్చినాం అన్ని ఇచ్చినాం అని చెప్పినాక ఇస్తారాకులు ఇచ్చారు అన్నాక ఇంకా పెళ్లి కాలేదని ఎట్లా అనుకుంటాం చెప్పండి? పెళ్లి పోయినప్పుడు ఇస్తారాకులు ఇచ్చారు అంటే పెళ్లి అయినాకనే కదా భోజనాలు పెట్టేది, భోజనాలు పెట్టినాకనైతే తాళి కట్టియ్యారు కదా. మరి ఇంకా ఆయన డేట్లు ఇచ్చినాం అన్ని ఇచ్చినాం అని చెప్పినాక ఇంకా మేము ఏ ఆశలతో ఉండాలి ఎట్లుండాలి? అంటే ఇప్పుడు మీరు అన్న ఇప్పుడు మీరు ముఖ్యమంత్రితో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నటువంటి సందర్భంలోనే ఉప ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ తర్వాత మీకు కొంత మళ్ళీ వెనక్కి తగ్గిందా? మీరు వెనక్కి తగ్గినట్టు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కలుస్తాను చెప్పలేదు మాకు, మంత్రి సొన్నం గారికి డెలిగేషన్ ఇస్తున్నాం అక్కడికి వెళ్ళి చెప్పన్నారు, ఆ చెప్పన్నప్పుడు సంతోషపడ్డాం. ఆ క్రమంలోనే మళ్ళీ ఏమంటే ఈ రోజు ఉప ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఆయన ప్రెస్ మీట్ లోకి వచ్చి గ్రూప్ 3 డేట్లు ఇచ్చినాము, సో ఆయన సో డేట్లు ఇన్ని రోజులు పోసుకునేయండి అని చెప్పడం అనేటటువంటిది. ఇది ఏ విధంగా వీళ్ళకు ఈ 3 నెలల సంది చూస్తే 15 రోజుల సంది మరీ ప్రత్యేకంగా ఒక రోజు ఒకళ్ళు మాట్లాడతారు విద్యార్థి నాయకులు, ఇంకో రోజు ఇంకొకళ్ళు మాట్లాడతారు, ఇంకో రోజు ఇంకొకళ్ళు, ఎవరు మాట్లాడడానికి ఎవరికి పొంతన ఉండదు. రియాజ్ ఒకటి మాట్లాడతారు, బలమూర్ ఒకటి మాట్లాడతారు, మంత్రులు ఒకటి మాట్లాడతారు, కాంగ్రెస్ నాయకులు ఒక ఆయన ఆయన సామరామ్ మోహన్ రెడ్డి అంటే వీళ్ళ పేర్లు ఎప్పుడు ఏం లేదు వినలేదు కనలేదు ఎలక్షన్ ముందు. వీళ్ళందరూ కూడా ఆ రోజు చెరువు నిండగానే అలుగు మీద కొంగలు వచ్చినట్టు వచ్చినటువంటి వాళ్ళు, ఈ రోజు ఎవరికి చూసినట్టు వాళ్ళకు దోస్తుంది మాట్లాడుతున్నారు. వీళ్ళకు అసలు ఇంత నిరుద్యోగుల పట్ల 15 కోట్ల అని మానవతరాయ్ గారు ఎందుకు ఎక్కువ మాట్లాడలేకపోతున్నారు? 1:100 పైన కొట్లాడినటువంటి వ్యక్తి అతనే, అతను ఎందుకు మాట్లాడట్లేదు క్లియర్ గా? 55 జీవో అవుతుంది, 29 జీవో అవుతుంది, వీటి గురించి స్పష్టత ఉన్నటువంటి వ్యక్తి ఎందుకు మాట్లాడట్లేరు? 55 జీవో ఉండడం వల్ల 30,000 ఈ 10,000 మందిని ఓపెన్ అవ్వక అవకాశము, 29 జీవో ఉండడం వల్ల
ఎంత మందికి అవకాశం అంటే 31,000 మందిలో అవకాశం ఉంటుంది. దాని గురించి ఒక స్పష్టత ఇవ్వలేదు. తన గతంలో 2016 లో గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చినప్పుడు తక్కువ పోస్టులు ఉన్నాయని చెప్పి కొట్లాడి 700 పోస్టులు పెంచడంలో కీలక పాత్ర పోషించిన మానవతరావు గారు ఈ రోజు ఇక్కడ గ్రూప్ 2 పోస్టులు ఎందుకు పెంచట్లేరు, నా ప్రభుత్వం నా నిరుద్యోగ జాతిని మోసం చేస్తుంది, నేనే ఆ రోజు సజీవ సాక్ష్యం అని మానవతరావు గారు ఎందుకు మాట్లాడట్లేరు. ఇదే గ్రూప్ 2 పోస్టు గతంలో అడిగినటువంటి బల్మూరి వెంకట గారు కూడా ఈ రోజు ఎందుకు నేను పోస్ట్ పోన్ అడుగుతున్న విద్యార్థుల పక్షాన నేను నిలబడతా ఇది ఇబ్బంది కాదని బల్మూరి గారు ఎందుకు అడగట్లేదు, వీళ్ళందరూ కూడా వేరే మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు మీరు రేపు ఒక పిలుపునిచ్చినట్టుగా తెలుస్తా ఉంది చలో సెక్రటేరియట్ ముట్టడి అన్నటువంటిది. రెండోది ఇప్పుడు మీరు ఇంతకుముందు అంటే మనకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం మీరు ఆ మంత్రి గారితో కలిసి అందుకు వెళ్తా ఉన్నట్టుగా తెలిసింది, కానీ ఇప్పుడు దీన్ని పూర్తిగా విరమించుకున్నట్టేనా? ఒకటేనా, మేము నిరుద్యోగులు, మాకు ఉద్యోగాలు రావాలి, మాకు ఎవరితో పొందాలి లేదు, ఇది లేదు, మేము గెలిపించుకున్న ప్రభుత్వం తోటి మాకు అసలు పొందాలు ఉండవు. మాకు ఎంతసేపటికి మాకు ఉద్యోగాలు రావాలి, మేము ఈ ప్రభుత్వంలో మేము సేవలు అందియాలి, అది మా ఏకైక లక్ష్యం. మాకు ఉద్యోగాలు ఇస్తే ఇప్పటికైనా మేము ఉన్నట్టు ఇస్తే మేము సంతోషంగా. అంటే మీరు చర్చలు జరిపితే కదా ఇప్పుడు మీరు చర్చలకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది కదా, మీరు మంత్రితో కలవండి అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పి వెళ్తున్నాము. వెళ్ళినప్పుడు మళ్ళా ఉద్యమ పంతానే, ఆడ ఏ మాత్రం వెనక తగ్గేదే లేదు. ఇప్పుడైతే మాత్రం మీరు ఖచ్చితంగా మీ సమస్యలు మాత్రం మంత్రి దృష్టికి అయితే తీసుకువెళ్తామని చెప్పేసి అంటా ఉన్నారు కదా, తీసుకెళ్తాము. వాళ్ళ దృష్టికి తీసుకుపోయి కానీ వాళ్ళ దృక్పథం మారాల్సిన అవసరం లేదు కదా. దృష్టికి తీసుకుపోయినప్పుడు వాళ్ళ దృక్పథం మారినప్పుడు మాకు సానుకూలమైనటువంటి నిర్ణయం వస్తుంది. ఓకే, దేంట్లో సానుకూలమైనటువంటి నిర్ణయం ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ రెండు ప్రధానమైనటువంటి డిమాండ్లు రెండు, ఒకటేమో డిఎస్సి, రెండోదేమో గ్రూప్స్ సంబంధించినటువంటి పరీక్ష వాయిదా. ఈ రెండిట్లలో ఒకవేళ కనుక ఇప్పటికే ఆల్మోస్ట్ ప్రకటించడం జరిగింది, ముఖ్యమంత్రి కూడా చెప్పడం జరిగింది, ఇప్పుడు బట్టి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది అసలు డిఎస్సిని వాయిదా వేసేదే లేదు, దీన్ని ఎగ్జామ్ రాయాల్సిందే అని. మీరు కావాల్సింది, మీరు కొట్లాడేది ఎక్కువగా గ్రూప్స్ ఇప్పుడు మేము కూడా అదే, ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే హాల్ టికెట్లు ఇచ్చినా వీలు కాదు అంటారు. ఇప్పుడు 2 రోజులు కూడా దీన్నింటినీ సాగదీసి గ్రూప్ 2 కూడా హాల్ టికెట్లు ఇస్తారు. హాల్ టికెట్లు ఇచ్చినాక మాది కూడా అంతే అవుతుంది. అంటే ఇప్పుడు కన్న ముంగట ఒక ఎప్పుడు ఒకసారి నష్టపోవాలా, రెండోసారి నష్టపోవాలా, మూడోసారి నష్టపోతే మన అంత మూర్ఖులు ఉండదు. కాబట్టి మేమేంటే మా ముంగట ఇప్పుడు ఎన్నికలు వెళ్ళి ఇచ్చిన హామీలప్పుడు నష్టపోయినాం, చేర్చలేదు. తర్వాత డేట్లు ఇచ్చినప్పుడు నష్టపోయినాం, తర్వాత ఇప్పుడు పోస్టులు పెంచుతున్నప్పుడు నష్టపోయినాం, లాస్ట్ కి ఇప్పుడు పోస్ట్ పోన్ కార్డు కూడా నష్టపోతే ఇంకేమంటారు మమ్మల్ని, చదువుకున్న మూర్ఖులు అంటారు, మాకేం తెలియని దద్దమ్మలు అంటారు. ఇప్పుడు ఇప్పుడు మీరు మీ డిమాండ్ ఏంటిదన్న, ఇప్పుడు మీరు ఒకవేళ కనుక మీరు మంత్రి గారిని కలిసినట్టే మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి? మా ఏకైక డిమాండ్ ఒకటే అన్న, ఇప్పుడు తక్షణం ఉన్నటువంటిది ఏంటంటే గ్రూప్ 2 పోస్టులు పెంచి డిసెంబర్ లో ఎగ్జామ్ పెట్టాలి. గ్రూప్ 2 3 పోస్టులు పెంచాలి. గ్రూప్ 3 నవంబర్ లో పెట్టి గ్రూప్ 3 డిసెంబర్ లో పెట్టాలి. గ్రూప్2 గ్రూప్1 కూడా 1:100 అది సాధ్యమే, ఖచ్చితంగా అది కూడా ఇవ్వాలి. డిఎస్సి అంటే డేట్లు ఇచ్చి 4 రోజులు అంటే ఎగ్జామ్, అది కూడా చేస్తే చాలా మంచిది. ఎందుకంటే ఆడపిల్లలు ఇప్పటికి కూడా నాకు మెసేజ్లు పంపించమంటే పంపిస్తాం, చాలా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మీరైతే ఇప్పుడు అన్ని న్యాయమైన డిమాండ్లే, వీళ్ళు ఒత్తిడి తీసుకొచ్చి ఇది ఇది ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు అని అలాంటి కంపల్షన్ తీసుకొచ్చింది వాళ్ళు. మమ్మల్ని మరీ ఒత్తిడిలోకి తీసుకొచ్చి ఇదైతే తీసుకో అదైతే తీసుకో అని చెప్పినట్టు, ఏదో చిన్నపిల్లగాన్ని తల్లిదండ్రులు కొట్టి నువ్వు ఇదైతే తినో ఇదైతే తినొద్దు అని చెప్పినట్టున్నది మమ్మల్ని. ఓకే, మా ఇష్టానికి విరుద్ధంగా చేపిస్తున్నారు. మరి అది వాళ్ళకే తెలియాలి, ఇది ప్రజాపాలన అంటారో ఇది ప్రభుత్వం అంటారో అది వాళ్ళకి తెలియాలి. ఈ ప్రజాపాలనలో ప్రజల యొక్క అభిష్టాలకు వాళ్ళ యొక్క అభిమతాలకు విలువ ఉండాలి, కానీ ప్రభుత్వానికి యొక్క అభిమతాలకు విలువ ఉందంటే ఇది ప్రజాస్వామ్యం కాదు, రాచరికం అవుతుంది. ఇది మేమైతే ప్రజాస్వామ్యం అనేది రాచరిక అడుగుల్లోకి జారుతున్నది అనేటువంటిది మేము విశ్వసిస్తున్నాం. బీఆర్ఎస్ 3వ సారి గెలిస్తే రాజరికం రాజ్యం వెళ్తుంది అనుకున్నప్పుడు ఇప్పుడు ఇది ప్రజాస్వామ్యం అని చెప్పుకున్న కాంగ్రెస్ కూడా రాజరికంలోకి వెళ్తుంది అనేటటువంటి దానికి ఇది నిదర్శనం. ఖచ్చితంగా ఈడ ఇంకొకటి లేస్తే రాహుల్ గాంధీ గారు కాన్స్టిట్యూషన్ పట్టుకునే రాహుల్ గాంధీ గారు ఈ రోజు మా వాక్ స్వాతంత్రానికి భంగం కలిగినప్పుడు, మా జీవించే హక్కు భంగం కలిగినప్పుడు ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి పేజీలు ఆయన గుర్తు రావట్లేదా చెప్పాలి. ఇది రాజకీయ విమర్శ కాదు, బీజేపీ వాళ్ళు అన్నట్టు మరి నీకు బుక్ పట్టుకోవడం కాదు, అందులో ఎన్ని ఆర్టికల్ ఎన్నో తెలియాలని అడిగిర్రు. మరి ఇప్పుడు రాహుల్ అన్నను నా అన్నను అడుగుతున్నా, ఎందుకంటే నేను కాంగ్రెస్ కు ఓటేపించాను కాబట్టి నా అన్న నేను ఫీల్ అవుతున్నా. మరి నా అన్నకు నాకు ఇది కనీసం ఒక 20 పేజీలలోనే ఉంటది, 20 పేజీలో ఉన్న అంశం కూడా తెలియదు, అలా నువ్వు ఎందుకు స్పందించట్లేవు అని కూడా రాహుల్ గాంధీని స్వీట్ గా ప్రశ్నిస్తున్నావు.
ఓకే జనార్దన్ అన్న, థ్యాంక్ యూ మీ పక్కన ఇంకెవరన్నా ఉన్నారన్నా, అవైలబుల్ ఏమన్నా మాట్లాడే వాళ్ళు ఎవరైనా? ఇప్పుడు ఎవరు లేరన్నా. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అన్న. మొత్తానికి అయితే ఇక్కడ చూస్తా ఉన్నాం నిరుద్యోగులంతా కూడా అక్కడ కలవడానికి వెళ్తా ఉన్నారు, మంత్రి గారిని కలవాలని చెప్పేసి వెళ్తా ఉన్నారు. అయితే సరే, రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ప్రకటన తర్వాతనే బట్టి విక్రమార్కకు ప్రెస్ మీట్లో చెప్పినటువంటి ఈ వ్యాఖ్యలు కొంత మరి ఇంకా నిరుద్యోగులను ఎవరైతే ఉన్నారో, డిఎస్సీ కావచ్చు, గ్రూప్ సంబంధించినటువంటి అభ్యర్థులు కావచ్చు, కానీ కొంత వాళ్ళని ఇంకా కొంత నిరాశకు లోనేటట్టుగా తెలుస్తూ ఉంది ఆ వ్యాఖ్యలతో. సరే ఏదేమైనా కానీ బట్టి విక్రమార్క మాత్రం స్పష్టంగా డిఎస్సీ గురించే మాట్లాడడం జరిగింది, గ్రూప్స్ సంబంధించిన విషయాన్ని కాకుండా డిఎస్సీకి సంబంధించినటువంటి వాళ్ళ గురించి స్పష్టంగా మాట్లాడి వాళ్ళకు సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఏమని, మీరు ఎగ్జామ్స్ రాయాల్సిందే 11,062 పోస్టులకు, మరో పక్కన వాయిదా వేసేది లేదు, ఒకవేళ అవసరం అనుకుంటే మరొక డిఎస్సీని కూడా నిర్వహిస్తాం మేము, ఇంకొక 6,000 తో 7,000 తో అన్నటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. సరే ఇది ఒక ఎత్తు. ఇంకొక పక్కన ఈరోజు మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ఒకసారి మాటలను కూడా వినేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. తప్పకుండా పరీక్షలకు సంబంధించి కూడా మా పొన్నం ప్రభాకర్ గారు చెప్తున్నా, పిల్లలు రోడ్ ఎక్కే బదులు మన ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది. ఏందని ఉంటే పోయి మంత్రులను కలుగుని మీ సార్థ బాధకలు ఉంటే ఇను చెప్పురి, తప్పకుండా ఇని మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత మాది. ఓకే ఇప్పుడు మనం విన్నాం కదా, మరోసారి వినేటువంటి ప్రయత్నం చేద్దాం. నిన్నమైనా మా పిల్లలు కూడా పరీక్షలు కొందరు వాయిదేరుకొని ముందు కోరుకుందరు ఎంపిక కోరు అంటారు, తప్పకుండా పరీక్షలకు సంబంధించి కూడా మా పొన్నం ప్రభాకర్ గారు చెప్తున్నా, పిల్లలు రోడ్డు ఎక్కే బదులు మన ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది. ఏందని ఉంటే పోయి మంత్రులను కలుగుని మీ సార్థ బాధకలు ఉంటే ఇను చెప్పురి, తప్పకుండా ఇని మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత మాది. ఓకే మొత్తానికి అయితే చెప్పినటువంటి అంశం అది. మీకు ఏమైనా కానీ మీకు ఒకవేళ కనుక ఏమైనా సాధక బాధకాలు ఉన్నా లేకపోతే సమస్యలు ఉన్నా వీటన్నిటి కూడా మేము పొన్నం ప్రభాకర్తో చెప్పుకోమని చెప్పి చెప్పడంతో పాటు పొన్నం ప్రభాకర్తో కలిసినటువంటి ఒక ఫోటో కూడా ఇప్పుడు వైరల్ అవుతూ ఉన్నది. ఈ సంబంధించినటువంటి అంశం పైన పొన్నం ప్రభాకర్కి ఆల్మోస్ట్ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైనటువంటి గైడ్లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళ యొక్క అంశాలను కూడా పరిగణలోకి తీసుకుందాం, ఖచ్చితంగా ఈ సందేహాలను నివృత్తి చేసేటువంటి బాధ్యత నీ పైన ఉన్నది అని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ భువనగిరి మరి ఆయనకు కూడా అప్పగించినటువంటి సందర్భాన్ని కూడా చూసుకోవచ్చు. కాబట్టి గ్రూప్స్ వాయిదా పైన ప్రత్యేకమైనటువంటి ఒక డిస్కషన్ మరి జరగబోతూ ఉంది ఇవాళ కానీ రేపు కానీ. ఖచ్చితంగా మంత్రులతోటి ఒక 15 మంది స్టూడెంట్ బృందం ఏదైతే ఉందో, నిరుద్యోగులు ఎవరైతే ఉందో, ఆందోళన ఎవరైతే చేస్తూ ఉన్నారో ఆ సంబంధించినటువంటి వ్యక్తులతో కొంతమంది పర్సన్స్ తోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం కూడా కూర్చొని మాట్లాడేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడతా ఉన్నది. ఇంకొక గ్రూప్ 2 సంబంధించినటువంటి ఏదైతే పోస్టులు ఉన్నాయో ఆ గ్రూప్ సంబంధించినటువంటి గ్రూప్ 2 పోస్టులు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఇంకా కేవలం 4 రోజులకు సంబంధించినటువంటి సమయం ఉన్నది. కాబట్టి ఆ సమయాన్ని మరి నవంబర్ లేదా డిసెంబర్కి మరి మార్చేటువంటి అవకాశం ఉంటుందా, లేకపోతే ఎన్ని రోజుల సమయం ఇస్తారనేది కూడా ఆ సంబంధించినటువంటి దాని తర్వాత తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తానికైతే 17వ తేదీన మరి ఖచ్చితంగా గ్రూప్స్ 2 సంబంధించినటువంటి ఎగ్జామ్స్ పైన క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడతా ఉన్నది. ముఖ్యంగా డిఎస్సీ అభ్యర్థులు అయితే మాత్రం పరీక్షకు సిద్ధం కావాలని చెప్పేసి ఆయన చెప్పడంతో పాటు ఈయన గ్రూప్ 2కు సంబంధించినటువంటి దానిపైన కూడా ఇవాళ రేపట్లో క్లారిటీ వచ్చి మరి వాళ్ళకు చాలామంది కూడా గ్రూప్స్ సంబంధించినటువంటి పోస్టులు పెంచడంతో పాటు పెంచాలన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్. ఇంకొక పక్కన డిఎస్సీని కూడా వాయిదా వేయాలి, చాలా రోజుల తర్వాత వచ్చినటువంటి ఉద్యోగాలు కాబట్టి మరి వీటిపైన ప్రిపేర్ కావడానికి చాలా సమయం కావాలని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు కూడా మనం చూసుకోవడం జరిగింది. చూద్దాం మరి ఎట్లా ఉంటుంది, మరి నిజంగా కూడా మరి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలకు మరి కట్టుబడి ఉంటాడా, లేకపోతే ఈ చర్చల తర్వాత ఏ విధమైనటువంటి నిర్ణయం ఉంటుందనేది కూడా చూడాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే నిన్న చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఒక పక్కన ఆందోళనలు కొనసాగుతూ ఉన్నాయి, ఒక పక్కన నిరుద్యోగులను ఉద్దేశించి కొంత వాళ్ళని ఏదైతే కించపరిచేటువంటి విధంగా మాట్లాడినటువంటి ఆ వ్యాఖ్యలని స్టూడెంట్స్ కూడా చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి వాళ్ళందరినీ కూడా కలుపుకొని డిఎస్సీ ముఖ్యంగా డిఎస్సీని వాయిదా వేసేటువంటి ప్రక్రియ అయితే ఖచ్చితంగా మనకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం 17వ తారీఖున కీలకమైనటువంటి ఒక ప్రకటన ముఖ్యమంత్రి దగ్గర నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, కొంత సమయాన్ని ఇచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.